దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బీజేపీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం ఈ నెల 17న ఉన్నందున 3 రోజుల పాటు నర్సాపూర్ పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా కార్యదర్శి సురేష్, నాయకులు బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో బతకాలని కోరుకునే మన ప్రధాని, మన ప్రియతమ నాయకుడు, దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17న ఏదైతే తెలంగాణ విమోచన దినం ఉందో అదే రోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా కావడం చాలా శుభ పరిణామం. అయితే మనం చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక పనితీరు 6 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రస్థానానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి వ్యక్తి, ఈరోజు దేశంలో కరోనా వచ్చినా 125 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండేలాగా చర్యలు తీసుకొని ఈరోజు ప్రజల ఆరోగ్యం పట్ల, ఆర్థిక వ్యవస్థ పట్ల, దేశ రక్షణ పట్ల, ప్రజల బాగోగుల పట్ల ఎవరైనా ఈరోజు చూస్తున్నారంటే కేవలం మనం ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నరేంద్ర మోడీ గారనే ప్రజలందరూ కూడా అనుకోవచ్చు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పక్షపాతి ఒక రంగం కాదు, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా పక్షపాతిగా వ్యవహరిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం పెంపొందించాలని, మన అందరి ఆయుష్ కూడా వారికే కలుపుకొని వారి ఇటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పిలుపునియడం, ఆ పిలుపు మేరకు ఈరోజు నర్సాపూర్లో ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీకి చెందిన మేమందరం కూడా కలిసి ప్రప్రథమంగా ఈరోజు నర్సాపూర్ హాస్పిటల్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా పండ్లు పంపిణీ చేయడం, అదేవిధంగా ఈరోజు దేశంలో కరోనా వారియర్స్గా పిలువబడ్డ ఈరోజు డాక్టర్లను మనం మర్చిపోతా ఉన్నాం. వారందరి రక్షణ కోసం కొన్ని పీపీఏ కిట్లు మా వంతు సాయంగా ఇవ్వడం, ఈరోజు డాక్టర్లు బాగుంటేనే మనందరం బాగుంటామనే ఒక విషయాన్ని కూడా ఈరోజు వారికి కూడా ఒక సేవ చేసుకునే అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ 3 రోజులు నరేంద్ర మోడీ గారు ఒక పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం.